ఓం శ్రీ వినాయకాయ నమః, ఓం శ్రీ మాత్రే నమః, ఓం శ్రీ గురుభ్యోం నమః. మనం 2021 ఫిబ్రవరి నెలలో ఏ రాశి వాళ్ళకి ఏ ఫలితాలు రాబోతున్నాయో మనం తెలుసుకుందాం. మనం ఈ ఫిబ్రవరి నెలలో మాఘమాసం స్టార్ట్ అవబోతుందండి. మాఘమాసం అత్యంత పవిత్రమైన మాసం. ఈ నెలలో మనకి ముఖ్యమైన 4 రోజులు ఉన్నాయి మనం పూజించవలసినది. 1 16వ తారీఖుని శ్రీ పంచమి, 2 17వ తారీఖు షష్ఠి, 18వ తారీఖు సూర్య పంచమి, 27వ తారీఖుని పౌర్ణమి. ఈ 4 రోజులు మనకి అత్యంత పవిత్రమైన రోజులు. మనం ఇప్పుడు కర్కాట రాశి గురించి తెలుసుకుందామండి. కర్కాట రాశి వాళ్ళు చాలా కూల్గా ప్రశాంతంగా హాయిగా ఉంటారు. వీళ్ళకి ఎటువంటి ప్రాబ్లమ్స్ ఉండవు. వీళ్ళ మనస్తత్వం సున్నితమైన మనస్తత్వం, ఎదుటి వాళ్ళకి హెల్ప్ చేయాలని తత్వం వీరికి ఉంటుంది. ధనం విషయంలో వీళ్ళు ఇబ్బంది పడవలసిన పని లేదు. కుటుంబ సభ్యులతో చాలా ఆనందంగా గడుపుతారు. అంటే ధన విషయంలోతో పాటు కుటుంబ విషయంతో పాటు వీళ్ళకి బాగా ధనం వచ్చే అవకాశం ఎక్కువగా ఉంది. వీరు దగ్గర ప్రాంత ప్రయాణాలు చేస్తారు, సోదరి సోదరులను కలుస్తారు, వాళ్ళతో ఆనందంగా హ్యాపీగా గడుపుతారు. ఈ రాశి విద్యార్థులకి చాలా అనుకూలవంతమైన కాలం. డెఫినెట్గా చాలా మంచి విద్య వస్తుంది. ఖచ్చితంగా ఈ రాశి విద్యార్థులు చాలా ఉన్నతమైన విద్య అభ్యసించడానికి కూడా చాలా పునాదులు వేసుకుంటారు. మాతృ సౌఖ్యం బాగుంటుంది, తల్లికి ఆరోగ్యంగా ఉంటుంది. ఈ రాశి వాళ్ళకి ఎక్కువగా భూ సంపద, భూములు కొనుగోలు చేయడానికి చాలా అవకాశాలు ఉన్నాయి. అలాగే బంగారం కొనే అవకాశాలు, ఆభరణాలు కొనుగోలు చేసే అవకాశాలు ఈ రాశి వాళ్ళకి చాలా ఉన్నాయి. వాహన సౌఖ్యం, గృహ సౌఖ్యం కూడా అద్భుతంగా ఉందండి. ఈ రాశి వాళ్ళకి పంచమస్థానం పుత్రుల వలన మంచి ఆరోగ్యంగా ఉంటుంది, వాళ్ళకి బాగుంటుంది. కానీ వాళ్ళ ఆరోగ్యం పట్ల కొంచెం శ్రద్ధ వహిస్తే వాళ్ళకి చాలా బాగుంటుంది. అష్టమ స్థానం బాగుండడం వలన ఇటు ఎటువంటి ఇబ్బందులు కలగవు. పైగా వీరికి రుణబాధలు అవడానికి అవకాశం ఉంటుంది, కానీ ఆ రుణాలు త్వరగా తీర్చడానికి అవకాశం ఉంటుంది. శత్రువులు వీరికి తక్కువగా ఉంటారు, నేనమామలు చాలా బాగుంటారు. ఈ రాశి వాళ్ళకి సప్తమ స్థానంలో 5 గ్రహాలు ఉండడం వలన భార్యాభర్తల మధ్య విషయంలో చాలా హ్యాపీగా, ఆనందంగా, సంతోషంగా, చాలా బ్రహ్మాండంగా గడుపుతారు. అలాగే వ్యాపారస్తుల విషయంలో కూడా చాలా బాగుంటుంది. నూతన వ్యాపారాలు చేయడానికి, నూతన పెట్టుబడులు పెట్టడానికి కూడా ఈ నెలలో, ఈ మాఘమాసంలో చాలా ఆనందంగా, ముఖ్యమైన ఆనందంగా ఉంటుంది. ఖచ్చితంగా వెళ్ళి ఇన్వెస్ట్ చేయడానికి చాలా బాగుంటుంది. ఇన్వెస్ట్మెంట్ చేయడం కూడా బాగుంటుంది. వ్యాపారస్తులకు అనుకూలవంతమైన కాలం. భార్యాభర్తలు కూడా చాలా బాగుంటుంది. వీళ్ళకి 13వ తారీఖు తర్వాత కొంచెం అనారోగ్య సమస్యలు రావడానికి అవకాశం ఉంది. ఎందుకంటే ద్వితీయాధిపతి అష్టమంలో రవి అష్టమస్థానానికి చేరడం వల్ల కొంచెం ఆరోగ్య విషయంలో శ్రద్ధ వహించవలసి వస్తుందండి. ఎటువంటి ఇబ్బందులు ఉండవు, కానీ ఆరోగ్య విషయంలో కొంచెం శ్రద్ధ అవసరం. ఈ రాశి వాళ్ళు దూర ప్రాంత ప్రయాణాలు చేయడానికి ఎక్కువ అవకాశం ఉందండి. స్పోర్ట్స్ ఫీల్డ్లో ఉన్న వాళ్ళకి దూర ప్రాంత ప్రయాణాలు చేస్తారు. వ్యాపార రంగంలో ఉన్న వాళ్ళు దూర ప్రాంత ప్రయాణాలు చేస్తారు. అలాగే సినిమా రంగంలో ఉన్న వాళ్ళకి, టీవీ రంగంలో ఉన్న వాళ్ళకి అద్భుతంగా దూర ప్రాంత ప్రయాణాలు చేయడమే కాకుండా దైవ దర్శనం చేసుకోవడానికి చాలా అవకాశం ఉంది. ఈ ముఖ్యంగా ఈ రాశి విద్యార్థులు ఫారిన్ కంట్రీస్ వెళ్తారు, ఉన్నత విద్యాభ్యసిస్తారు. అక్కడ పరిస్థితులు వాళ్ళకి చాలా అనుకూలిస్తాయి. ఎటువంటి ఇబ్బంది పడవలసిన పనే లేదు. వ్యాపారస్తులకి చాలా అనుకూలవంతమైన కాలం. ధనం బాగా గడిస్తారు. ఇంకా ఉద్యోగస్తుల విషయంలో గవర్నమెంట్ ఉద్యోగస్తులకి చాలా అనుకూలంగా ఉందండి. ఈ రాశి వాళ్ళు గవర్నమెంట్ ప్రొఫెషన్స్లో దూర ప్రాంత ప్రయాణాలు చేయడానికి, దూరంగా బదిలీలు అవ్వడానికి అవకాశం ఉంది. వీళ్ళకి సంతోషంగా ఉంటారు, వీళ్ళకి అనుకున్న చోటకే బదిలీలు అవుతారు. పైగా ఈ ట్రాన్స్ఫర్స్ వలన వీళ్ళకి ప్రమోషన్స్, ఈ ట్రాన్స్ఫర్స్ వలన వీళ్ళకి ధనం కూడా సమకూరుతుంది, ఎక్కువగా వస్తుంది. భయపడాల్సిన పని లేదు. వీళ్ళు హాయిగా, హ్యాపీగా, బ్రహ్మాండంగా ఉంటారు. అలాగే ప్రైవేట్ రంగంలో ఉన్న వాళ్ళకి, కంప్యూటర్స్ రంగంలో ఉన్న వాళ్ళకి కూడా చాలా అనుకూలవంతమైన కాలం. గవర్నమెంట్ ప్రొఫెషన్లో పోలీస్ డిపార్ట్మెంట్లో ఉన్న వాళ్ళకి, వాళ్ళకి కూడా చాలా అనుకూలవంతమైన కాలం. సింగరేణి కాలరీస్ మైన్స్లో చేసేవాడు కూడా చాలా అనుకూలవంతమైన కాలం. ధనం వస్తుంది. వాళ్ళ వృత్తిలో కూడా చాలా ఉన్నత పదవులు వస్తాయి. మంచి ఆనందంగా ఉంటారు. వీళ్ళు భయపడాల్సిన పనే లేదు. అలాగే కంప్యూటర్ రంగంలో ఉన్న వాళ్ళకి, కెమికల్ రంగంలో ఉన్న వాళ్ళకి, ఎలక్ట్రానిక్స్ రంగంలో ఉన్న వాళ్ళకి, ఎలక్ట్రికల్ రంగంలో ఉన్న వాళ్ళకి, కాంట్రాక్టర్స్, సీనియర్ తర్వాత టీవీ రంగంలో ఉన్న వాళ్ళకి, అందరికీ ప్రతి వాళ్ళకి కూడా ఈ రాశి వాళ్ళకి ఆనందదాయకంగా, హ్యాపీగా, బ్రహ్మాండంగా ఉంటుంది. ఎటువంటి భయపడాల్సిన పని లేదు. తర్వాత ఈ రాశి వాళ్ళకి చాలా అనుకూలవంతమైన కాలమే కాకుండా లాభస్థానంలో రాహు ఉండడం వలన
ఆ స్థానము శుక్రుడు అవ్వడం వలన సినీ రంగంలో ఉన్న వాళ్ళకి చాలా అనుకూలవంతమైన కాలం. వాళ్ళు లాభాలు గడిస్తారు. అలాగే వ్యాపార రంగంలో, కంప్యూటర్ రంగంలో వ్యాపారస్తులు అందరికీ కూడా బ్రహ్మాండంగా డబ్బులు వచ్చే సౌఖ్యం బాగుంది. రాహువు విపరీతమైన ధన యోగకారకుడు. ఖచ్చితంగా ఈ రాశి వాళ్ళకి ధనాన్ని విపరీతంగా ఇవ్వడానికి అవకాశం ఉంది. ఎటువంటి నష్టాలు రావు, బ్రహ్మాండంగా ఉంటుంది. ఈ రాశి వాళ్ళకి ఖర్చులు తక్కువగా సూచిస్తున్నాయి, కానీ ఖర్చులు ఉన్నప్పటికీ వాళ్ళు మంచి కోసమే, దైవ దర్శనం కోసం, దూర ప్రాంతం వెళ్ళడం కోసం మాత్రమే ఖర్చు చేస్తారు తప్ప అనారోగ్య సమస్యల కోసం ఖర్చు చేయడం తక్కువ. వీళ్ళకి చాలా ఆనందంగా ఉంటుంది. ఈ రాశి వాళ్ళు బ్రహ్మాండంగా హ్యాపీగా ఆనందంగా కుటుంబ సభ్యులతో గడుపుతారు. ముఖ్యంగా ఈ రాశి వాళ్ళు పూజించవలసిన దేవుడు సుబ్రహ్మణ్యుడు, అలాగే సూర్యభగవానుడు. సూర్యభగవాను పూజించడం వలన ధైర్యం వస్తుంది, హ్యాపీగా ఉంటారు, కుటుంబ సభ్యులతో బ్రహ్మాండంగా ఆనందంగా ఉంటారు. కాబట్టి వీరి రాశి వాళ్ళు సూర్యారాధన చేయడం చాలా మంచిది. ఇలాంటి మరిన్ని సరికొత్త వీడియోల కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. అలాగే ఇక్కడ ఉండే ఈ గంట సింబల్ ని క్లిక్ చేయండి. మేము అప్డేట్ చేసే ప్రతి వీడియో నోటిఫికేషన్స్ మీకు వచ్చేస్తాయి.